బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరుకొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాదర్బార్కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆవు భూముల్లో ఇళ్ల నిర్మాణం సాధ్యపడదని, అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టబోమని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన పంట నష్టపరిహారం విషయమై ప్రభుత్వం పరిశీలనలో ఉందని, ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం తాను పర్యటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమసుందర్రావు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, వాటి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఇక్కడ మేము అర్జీ తీసుకుంటున్నాము. దేనికి సంబంధించినటువంటి సమస్య ఉందో తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. ముఖ్యంగా ప్రతి ఇష్యూ మీద కూడా దాన్ని క్లియర్గా ముందు అవగాహన చేసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చేస్తున్నాం. ఒక అర్జీ తీసుకుని ఏదో పక్కన పెట్టే విధానంతో కాకుండా ఇదొక వినూత్నమైన సిస్టంతో మేము ముందుకు వచ్చాము. ఇది ఈ సిస్టము ప్రతి అర్జీదారు దగ్గర నుంచి తీసుకున్నటువంటి అర్జీ పత్రాన్ని, దానిలో ఉన్నటువంటి అర్జీదారుని పేరు, దాని యొక్క వివరం, సమస్య ఏంటి, ఏ సంబంధిత అధికారి ఎవరు, సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు, దానికి పరిష్కారం అయిందా లేదనే విధంగా మేమన్నీ కూడా క్లియర్గా ఒక చెక్ లిస్ట్లా పెట్టుకున్నాం. ఆ చెక్ లిస్ట్ ప్రకారం కూడా సమస్య పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా సంబంధించిన అధికారులతో మాట్లాడి కొన్ని వీలైనంత వరకు తక్షణం కూడా అయిపోయి కొన్ని ఉంటాయి, కొన్ని కొంత టైం తీసుకుని ఉంటాయి, కొంత టైం ఎక్కువ తీసుకున్నా సరే సమస్య పరిష్కరించబడుతుంది. ఆ పరిష్కరించే వరకు కూడా మేము ఈ చెక్ లిస్ట్ ప్రకారం పెట్టుకుని మేమే ఫాలో అప్ చేస్తాం. దీని వెనక మా టీం కూడా 10 మంది సిబ్బంది, మా సిబ్బంది వర్క్ చేస్తున్నారు. నా సొంత సిబ్బందితోనే నేను పనిచేపించుకుని 10 మందితో దీన్ని ఆ యొక్క బాధితులు ఎవరున్నారు, ఆ యొక్క అర్జీదారులు ఎవరున్నారో, సంబంధించిన అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయితే తొందరగా పని అవుతుంది, ఎలా చేయాలనే దాని మీద కూడా దీని మీద మా వాళ్ళంతా కూడా పనిచేస్తారు.